नमस्कार सीसीसी न्यूज को स्वागत नेनु देवी राजमंड्री जांपेट पोलीस कन्वेंशन सेंटर लो मेगा मेडिकल कैंप निर्वहिंचारु जिला पोलीस सिब्बंदी की कुटुंब सभ्युलकु उचित वैद्य सेवा शिबिरं निर्वहिंचारु तूर्पु गोदावरी जिला एसपी पी जगदीश चेतुल मीदुगा ई कार्यक्रमान्नि प्रारंभिंचारु पोलीस अमरवीरुल स्मारकोत्सवाल्लो भागंगा ई कार्यक्रमं एर्पाटु चेशारु जांपेट पोलीस कन्वेंशन हाल्लो पोलीस अमरवीरुल त्यागालनु स्मरिंचुकुंटू प्रति संवत्सरं अक्टोबर नेललो 21 नुंचि 31వ तेदी वरकु निर्वहिंचे स्मारकोत्सवाल्लो भागंगा जिला एसपी जगदीश आदेशाल मेरकु अडिशनल एसपी अड्मिन आध्वर्यंलो आरई संजीव कुमार निर्वहणलो जिला पोलीस सिब्बंदी की कुटुंब सभ्युलकु एसीवे रेड्डी चारिटबल ट्रस्ट को एक्सपर्ट हास्पिटल अगरवाल हास्पिटल मैग्ना हास्पिटल साइरम हास्पिटल्स को चेंदिन स्पेशलिस्ट डॉक्टर्लचे मेगा उचित मेडिकल कैंप निर्वहिंचारु मेडिकल कैंप जनरल मेडिसिन जनरल सर्जन डर्मटालजिस्ट गायनकोलजिस्ट ऑप्थाल्मोलजिस्ट डेंटिस्ट कार्डियोलॉजिस्ट मरियु आर्थोपेडिक विभागालकु चेंदिन स्पेशलिस्ट डॉक्टर्स मरियु इतर मेडिकल सिब्बंदी अंदुबाटुलो उंडी परीक्षलु निर्वहिंचि वैद्यं अंदिंचि अवसरमगु वारिकि उचितंगा पलु रकाल व्याधुलकु संबंधिंचिन पलु रकाल मंदुलनु ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడారు పోలీసు సిబ్బంది అంతా తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసే ఉద్యోగం పోలీసు ఉద్యోగం అని ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సమర్థవంతంగా నిర్వహించగలమని అటువంటి ఉద్యోగం చేస్తున్న జిల్లా పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించామన్నారు జిల్లా యొక్క శాంతి భద్రతలు మరియు జిల్లా సిబ్బంది సంక్షేమమే ముఖ్య జయంగా పనిచేస్తున్నామని తెలియజేస్తూ ఈ మెగా మెడికల్ క్యాంపును దగ్గరుండి ఆర్గనైజ్ చేసిన అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు జిల్లా ఎస్పీ ఈ పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 2008వ సంవత్సరంలో బలిమెల ఘటనలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది అయిన రవికుమార్ వెంకట్రావులను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురామ్ ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ వారికి ఒక్కసారి ఊహించే మనం ఏమైనా పాకిస్తాన్ కానీ ఇరాన్ లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేది ఎందుకంటే ఇది అందరూ చేసిన కృషి వల్లే సో డాక్టర్ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ పోలీస్ జరగడానికి నిరంతరంగా మేము సేవ చేస్తామంటే మాకు ఆపర్చునిటీ కలిగి వితౌట్ దాట్ మనం బయటకు వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డ్యూటీ అవర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్కింగ్ కండిషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రెషర్ దట్ వి హ్యాడ్ సో బయటకు వచ్చి డ్యూటీ చేస్తున్నామంటే దాని వెనక వాళ్ళు పోయిపోయింది ఎంతో ఉంటుంది సో మిగతా అందరు ఫ్యామిలీస్ కూడా బయట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరు కూడా పండుగలు చేసుకుంటుండొచ్చు బర్త్డే పార్టీస్ పెళ్ళిళ్ళు రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఎస్పెషల్లీ చాలా సో ఇలాంటివన్నీ మనం చాలా వరకు కోల్పోతూ ఉంటాం ఫ్యామిలీస్ ఎప్పుడూ ఈవెన్ పండుగ రోజు కూడా ఇంట్లో లేని పరిస్థితులు చాలా ఉంటాయి రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో బొందిలీల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు బొందిలీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ బొందిలీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆనం రోటరీ హాల్లో బొందిలీ కులస్తుల ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో జరిగింది సీనియర్ నాయకులు క్షత్రియ అనంతరాం సింగ్ బాలాజీ శంకర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసీపీ సీజీసీ సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి హాజరయ్యారు బొందిలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ సుజన్ సింగ్ యోజన అధ్యక్షుడు బాలాజీ శంకర్ సింగ్ ప్రధాన కార్యదర్శి సాయి భాస్కర్ ప్రసాద్ తివారీ బి అంజన్ సింగ్ బి బాలాజీ సింగ్ సుగుణా సింగ్ బి దుర్గా సింగ్ తదితరులు బొందిలీ బంధువులు పాల్గొన్నారు బొందిలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ సామాజిక వర్గానికి గుర్తింపు తెచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేలు చేశారని సంక్షేమ సంఘ సభ్యులు కొనియాడారు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొంది కులస్తులను బీసీల్లో చేర్చి ఉపకారం చేశారని ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమను ఓబీసీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేశారని సంతోషం వ్యక్తం చేశారు తమ కులస్తులకు శ్రీశైలంలో అన్నదాన సత్రం నిర్మించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్కు సిఫారసు చేసిన సీఎం జగన్ కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు త్వరలో ఈ సత్రం నిర్మాణానికి కార్యాచరణ చేపట్టాలని వారు కోరారు
ఎన్సీబీసీ కమిషన్ కి మా బొందరికులం పేరుని సిఫార్సు చేయడం జరిగింది గత 20 రోజుల క్రితం దాంట్లో భాగంగా 175 నియోజకవర్గాలు తిరగాలంటే సమయం తక్కువ ఉన్నది కాబట్టి జిల్లాల వారీగా తిరుగుతూ మా యొక్క బొందరికులస్తులందరిని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మా ఐక్యతను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఓసి జాబితాలో ఉన్నటువంటి ఈ మంత్రి కులస్తుల్ని బీసీబీ జాబితాలోకి చేర్చడం జరిగింది అప్పటి నా భర్త రాష్ట్ర రోడ్డు మానవ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ గారు కూడా మీ అందరితో కలిసి ఈ బీసీబీ జాబితాలోకి దానివ్వడానికి ప్రయత్నించడం జరిగింది అని చెప్పుకోవడానికి మంత్రి అమ్మటి రాంబాబుపై జరిగిన దాడిని కాపు జేసీ నాయకులు ఖండించారు. రాజమహేంద్రవరం కాపు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడికి నిరసనగా కోటగుమ్మం శివుడు బొమ్మ వద్ద నుండి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టి జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతికి టీడీపీ పార్టీకి చెందిన నాయకులు తెరలేపుతున్నారని ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు తగవన్నారు. అంబటి రాంబాబు ఎప్పుడైనా పార్టీ పరంగా విమర్శలు చేస్తారే తప్ప కులాల వారీగా వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయరని అటువంటి వ్యక్తిపై టీడీపీ పార్టీకి చెందిన ఓ సామాజిక వర్గం దాడులు చేయడం పిరికిబంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. దాడులకు పాల్పడిన వారు బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో ఒక కార్యాచరణ రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా ఉద్యమం మరింత తీవ్ర ఉధృతి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మాని దొరబాబు, అడప అనిల్, ఇసుకపల్లి శ్రీను, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, అడప రాజు, నామన వాసు, బురుడి త్రిమూర్తులు, స్వరూప్, సూరిబాబు, రవి, వాసు, కనకాల రాజు, సునీల్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా ఉంటే మన పార్టీల వారిగా మాట్లాడుకోవాలి తప్ప, పార్టీల ద్వారా విమర్శించుకోవాలి తప్ప, వ్యక్తిగతంగా చేతం అనేది చాలా దారుణం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. కాపు జాతి ఎవరో కూడా చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నా. ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరికీ, వాళ్ళు దాడి చేయించిన వెనకాల పెద్దలందరికీ కూడా మేము హెచ్చరిక రాజమండ్రి కాపు సంఘం ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తాం. మామూలుగా మాట్లాడతారా ఏ రోజు కులం గురించి ఏ రోజు మాట్లాడదు, కానీ ఇలాంటి ముందుమని జరిగితే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. కనుక రాజమండ్రి కాపు సంఘం తరఫున మేము అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. మా వంగవీటి మహారాణ తరఫున రాంబాబు గారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాజమహేంద్రవరం లా హాస్పిటల్ హోటల్లో రోటరీ మీన్స్ బిజినెస్ రాజమహేంద్రవరం ఆర్ఎంబీ పేరుతో నూతన క్లబ్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ ఐకాన్స్ అధ్యక్షుడు తేగెల రాజా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిత్యం సమాజ సేవకు అంకితభావంతో కృషి చేసి అభ్యున్నతికి కృషి చేయడమే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అధ్యక్షుడు తేగెల రాజా అన్నారు. ఆర్ఎంబీ గ్రాండ్ ల్యాన్స్ సందర్భంగా లా హాస్పిన్లో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోటరీ క్లబ్లో ఉన్న బిజినెస్ పీపుల్స్లో 56 మందికి టేబుల్కి ఎంపిక చేసి వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు సమాజ సేవలో యువకులను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్ఎంబీ క్లబ్ స్థాపనకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గాంధీ భాస్కర్రావు హాజరై నూతన క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ఎస్ గౌస్ బాషా, వైస్ చైర్మన్ ఉదయగిరి సురేష్, సెక్రటరీ పి భగవాన్, కోశాధికారి కె ముఖేష్, ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ప్రతినిధులు గ్రంథి రాజా, ఇమ్మణి వెంకట్, మండవిల్లి వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ విధానాలైనా సరే మర్చిపోకూడదు. దాంట్లో భాగంగానే బిజినెస్ మెన్స్ ని మన రోటరీ క్లబ్ లో తీసుకుని వాళ్ళ చేత వారి యొక్క బిజినెస్ ని అభివృద్ధి చేసుకుంటాకే రోటరీ చేదోడు వాదోడుగా ఉంటూ, అలాగే సమాజంలో అనేకమైన సేవా కార్యక్రమాల్లో కూడా మేమున్నామని వాళ్ళు కూడా తమ వంతు బాధ్యతని, వారి యొక్క పాత్రని రోటరీ క్లబ్కి అందిస్తారు. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో ఇంటర్నేషనల్ క్లబ్ ఈ యొక్క రోటరీ మీన్స్ బిజినెస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు.
వివిధ దేశాల్లోని ఇండియాలోని అనేకమైన క్లబ్బులు దీన్ని ప్రారంభించి ఎంతో సక్సెస్ గా ముందుకు వెళ్తున్నాయి అందులో భాగంగా నేడు ఫస్ట్ టైం రాజమహేంద్రవరం ఐకాన్ రోటరీ ఈ యొక్క కార్యక్రమాన్ని టేక్ అప్ చేసి గౌరవనీయులు మా ప్రజా కళాకారుడు ఇళ్ళ అప్పారావు చిత్రపటానికి పలువురు గాన నివాళులు అర్పించారు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఉమ్మడి జిల్లాల సమావేశం స్థానిక సిపిఐ ఆఫీసులో ఇళ్ళ అప్పారావు సంతాప సభ కోనసీమ జిల్లా కన్వీనర్ వి శ్యామిల్ అధ్యక్షతన జరిగింది తొలుత ప్రజారాజ్య మండలి నగర అధ్యక్షులు ముప్పన కుమారస్వామి స్వాగతం పలికారు సభకు ముందు బండి నరేంద్రబాబు వి శ్యామిలు వి ఉమామహేశ్వరి అభ్యుదయ శృతిగీతాలు ఆలపించారు ఇళ్ళ అప్పారావు చిత్రపటానికి సీనియర్ కళాకారుడు బొడ్డు బుల్లబ్బాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు బుల్లబ్బాయ్ మాట్లాడుతూ ఇళ్ళ అప్పారావు పార్టీకి ప్రజానాట్య మండలికి వారు చేసిన సేవలను కొనియాడారు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మధు మాట్లాడుతూ ఇళ్ళ అప్పారావు కమ్యూనిస్టు పార్టీకి నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు జట్టుల సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు సిపిఐ ఆఫీస్ కార్యదర్శిగా సేవలు అందించారని అన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాంతి లక్ష్మణరావు మాట్లాడుతూ 35 సంవత్సరాలు పైగా ప్రజానాట్య మండలికి కళాకారుడిగా కంజర వాయిద్య కాలుడిగా తన పూర్తి సేవలు అందించారని కొనియాడారు ఇంకా ఈ సంతాప సభలో నల్లా రామారావు సేపేని రమణమ్మ ఎర్ర వెంకట్రావు ముప్పన కుమారస్వామి ఎస్డిబి నవరోజీ తెడ్లపు రమణ బి ఉమామహేశ్వరి ఎం అంజమ్మ వీరు మాట్లాడుతూ ఘన నివాళులర్పించారు సంతాప సభ అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశంలో నవంబర్ 13వ తారీఖున ప్రజా కళాకారుడు నాటక ప్రయోక్త దర్శకుడు ప్రసాదుల గురుమూర్తి 6వ వర్ధంతి సభ స్థానిక ఆర్యపురంలో సీనియర్ సిటిజన్ భవనంలో జరుగును అఖిల భారత ప్రజానాట్య మండలి పిలుపులో భాగంగా 18 నుండి 22వ తేదీ వరకు జరుగుతున్న మత సామరస్యం మీద కళా ప్రదర్శనతో పాదయాత్ర జరపాలని మన జిల్లాలో రాజమండ్రి రామచంద్రపురంలో జరపాలని సమావేశం తీర్మానం చేసింది గోదావరి కళాతరంగాల ప్రత్యేక సంచిక వేయాలని ఈ సమావేశం తీర్మానం చేసింది ఈ సమావేశంలో ప్రకృతి కృష్ణ కాసాని శంకర్రావు జామశెట్టి అప్పాజీ జట్ల సంఘం కార్యదర్శి రమణ బండి నరేంద్రబాబు గడ్డం రమణ దర్నాలకోట సోమేశ్వరరావు పెద్దిరెడ్డి అర్జున్రావు ముప్పన వీరభద్రరావు పేపర్మిల్ నాయకులు రామకృష్ణ హోదా విశ్వనాథం బి నాగబాబు అప్పారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పాట ద్వారానే ప్రజానక్ష మండలికి వచ్చిందని చెప్పేసరి నేను చెప్తా ముఖ్యంగా గద్దర్ గారు ఉండడం వల్ల అక్కడ ప్రజానక్ష మండలి ఏర్పడిందని చెప్పేసి అని చెప్తా పాటతోటి ఉర్రూ తొలగించాడు ఆయన ప్రజానక్ష మండలి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా గతంలో ఉన్న పొల్లపూడి సుందరం గారి దగ్గర నుంచి చిట్లు ప్రసాద్ గారి నుంచి మేసర్ గారి దగ్గర నుంచి ఇలా మొత్తం అన్ని విషయాలు కూడా జిల్లాలో జరుగుతున్న విషయాలన్నీ కూడా అని ఎప్పుడు వివరంగా చెప్పుకోవాలి 2-3 సార్లు మేసర్ గారికి ఫిట్స్ వస్తే అన్ని మీట్లీగా ఫోన్ చేయడం కానీ ఎందుకంటే ఆఫీస్ దగ్గర అలా కూర్చుని సాయంత్రం వెళ్ళడం నాకు ఇప్పటికీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి వాడవాడల అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నిప్పుల గుండాన్ని తొక్కారు అన్నదానాలు చేశారు రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ బీవర్స్ కాలనీ వద్ద దుర్గా సెంటర్లో శ్రీ కనకదుర్గా సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 33వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్ సతీమణి మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు దసరా ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా గుడి దగ్గర
3000 మందికి మహా అన్నప్రసాదన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆనందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఆలయ కమిటీ వారు ఎంతో ఘనంగా కన్నుల పండుగగా 9 రోజులు దసరా ఉత్సవాలు నిర్వహించి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఆ కనకదుర్గ అమ్మవారి దయ అనుగ్రహం ప్రజలు అందరి మీద మెండుగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా 9 రోజులు కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు చేసి భక్తులు కనకదుర్గ అమ్మవారి కృపా కటాక్షాలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి వెంజమూరి భాస్కర్రావు, సహాయ కార్యదర్శి నవీన్ జోషి, స్వర్ణపూడి అప్పారావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, శోభా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి కె సోమసుందరం, భక్తులు పాల్గొన్నారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్ప వర్తక సోదరులచే నిర్వహించబడిన శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించడానికి భక్తులందరూ టింబర్ యార్డు ఆర్యాపురం పరిసర ప్రాంతాల నుండి సుమారు 2000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ సున్నం వీరవెంకట నరసింహారావు, కమిటీ సభ్యులు, కల్ప వర్తక సోదరులు అందరి ఆధ్వర్యంలో జరిగింది. ఆనందమయంగా గడపడానికి, ప్రతి ఒక్కరూ సాధన చేయడం కోసమే శ్రీ సత్యసాయి భజనామృత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టామని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు చెప్పారు. రాజమహేంద్రవరం ఆల్కట్ గార్డెన్ శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రంలో భజన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాబా శత జయంతోత్సవాలను పురస్కరించుకుని 108 కోట్ల లిఖిత నామ యజ్ఞాన్ని మొక్కలు నాటడం ప్రారంభించామన్నారు. వచ్చే నెల 11వ తేదీ విశ్వశాంతి కోసం శ్రీ సత్యసాయి ప్రపంచవ్యాప్త అఖండ నామ సంకీర్తన నిర్వహించనున్నామన్నారు. అనంతరం జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. భజన నిర్వాహకుడు నిడదవోలు సూరిబాబును, వాయిద్య బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి గురుకులం కమిటీ సభ్యుడు టి సోమసుందర్రెడ్డి, జిల్లా ఆధ్యాత్మిక విభాగ సమన్వయకర్త ఎన్వి సాయిరామ్, వేదాధ్యయన సమన్వయకర్త ఆకళ్ల ప్రసాద్, సేవాదల్ సమన్వయకర్తలు బి రామలక్ష్మి, ఎం రోహిణి కుమార్, విద్యా విభాగ సమన్వయకర్తలు ఎల్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా భోజనం పెట్టడానికి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మన ఇక్కడ ఉన్నటువంటి 5 తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, అలాగే వెస్ట్ గోదావరి జిల్లా, అలాగే ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో వారికి అందరికీ కావాల్సిన భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో ఎన్నో అదర్ ముఖ్యమైన కార్యక్రమం, ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ అయితేనే, సర్వీస్ క్యాంప్స్ అయితే ఎన్నో చాలా బాగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భగవాన్ సత్యసాయిబాబా వారు ముందు జరిపించిన భగవాన్ సత్యసాయిబాబా వారికి సహస్ర కోటి వందనాలు తెలియ రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు మహోత్సవాల సందర్భంగా అమ్మవారి కలశాన్ని ఉద్వాసన చేశారు. అనంతరం గోదావరి నదిలో శ్రీచక్రానికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జ్ఞాన సరస్వతి పీఠం మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు దంపతులు పూజలు చేశారు. అనంతరం సరస్వతీదేవి అమ్మవారికి హారతులు సమర్పించారు. ముగింపు మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు ప్రసాదాన్ని స్వీకరించి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు.
భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి అమ్మ ఆశీర్వాదం కావాలి. ఇచ్చిందంటే అమ్మ ఆశీస్సులు లేని ఈ నవీన్ డేస్లో చాలా కష్టసాధ్యం. అమ్మ నిరంతరం ఉండడం కోసం అమ్మను శిలారూపంలో 56 అక్షరాలు 50 అధిష్టాన దేవతలు దేవత యొక్క రూపాలు వర్ణన బట్టి గీయించడం జరిగింది. రానున్న రోజుల్లో రాయమండ్రి ఈ ఆలయం ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక మణిహారంగా తయారవ్వాలని ప్లాన్ ఆలోచిస్తూ నిరంతరం సేవ చేస్తూ అమ్మకి సేవ చేస్తూ. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు సుమారుగా 3,000 మందికి అన్న సమారాధన జరగడానికి సంకల్పించారు. దేవీ నవరాత్రులు చక్కగా దివ్యజంగా జరిగినందుకు అమ్మ ఆశలు అందరికీ కలగాలని ఆ సరస్వతి దేవుని అందరం వేడుకుందాం. రాజమహేంద్రవరం గోరక్షణపేట శ్రీ 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 కామేసిద్ధి ఐశ్వర్య దుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు మహోత్సవాల్లో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, జనసేన పార్టీ అత్తిలి సత్యనారాయణ, బోడా వెంకట్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నదానం ప్రారంభించారు. సుమారుగా 3,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వల్లిరెడ్డి జగవతిబాబు, అధ్యక్షులు చెక్క వెంకటేశ్వరరావు, సెక్రటరీ వడిసిలేటి వీరబాబు, కన్వీనర్ గొలుగూరి సాంబశివరావు, ఆలయ పర్యవేక్షణ లంక శివ మరియు ఆలయ కమిటీ మెంబర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రి గెయిల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రీ 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 కోట సత్యమ్మ అమ్మవారి ఆలయం వద్ద 13వ వార్షికోత్సవ శ్రీదేవి శరణ నవరాత్రుల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఏవి అపారా రోడ్ గెయిల్ ఆఫీస్ దగ్గర శ్రీ 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 కోట సత్యమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరణ నవరాత్రి 13వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ ఎం లక్ష్మణ్ కుమార్, ఎస్ ప్రసాదరావు, జి సుభాష్, పి శ్రీనివాస్, కె గణేష్, డి ప్రభాకర్, ఎన్ బానేష్, బి ప్రసాద్, పి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శాంతినగర్లో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు 30వ సంవత్సరం అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు తుమ్మల మురళీకృష్ణ, రంగుల వెంకటేశ్వరరావు, మేడబోయిన రాజు, రొంగుల సత్యనారాయణ, రొంగుల శ్రీనివాసరావు, సారబోయిన రాంబాబు, వేనం సూర్యనారాయణ, బి భగవాన్, రంగుల రాజు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 2,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం శేషయ్యమెట గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 17వ శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రాజమహేంద్రవరం 46వ వార్డ్ హెల్త్ కేర్ సెంటర్లో 42వ వార్డ్ ఇన్ఛార్జ్ నామన వాసు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నామన వాసు ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 42వ వార్డు ప్రజానీకానికి 63 రకాల టెస్టులు, బీపీ, షుగర్ పరీక్షలు చేసి మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడుతుందని, జనరల్ చెకప్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి తక్కువ ఉంటే మెడిసిన్ ఇచ్చి నివారణ చేసే దిశగా ఎముకల సమస్యలు, కేళ్లవాతం సమస్యలకు మందులు ఉచితంగా ఇస్తున్నారని, ఏదైనా రెఫరల్ కేసులు ఉంటే ఆ పేషెంట్లను ఆసుపత్రికి తరలించి నివారణ చేస్తున్నామని, ఏదైనా సర్జరీ అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వజ్రనాథ్, గంగిరెడ్డి,
చాలా నటరాజ్, వైద్య సిబ్బంది, అడ్మిన్లు, డ్వాక్రా సంఘాలు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.